సో హలో, గుడ్ మార్నింగ్ అందరికి. సో నిన్న నైట్ వ్లాగ్ నేను ఎండ్ చేసేసాను కదా, ఇప్పుడే లేచాం అనమాట. ఇప్పుడే అంటే చాలాసేపు అయింది లేచి. ఇక లేచి బ్రష్లు గిట్లా వేసుకొని ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిందామని పోతున్నాం. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది మాది. ఇక కొనుక్కొని తింటాము. ఇక అక్కడ పోయిన తర్వాత ఈ రోజు ఎక్కడెక్కడ పోతాము అనేది మొత్తం కూడా నేను ఈ వ్లాగ్లో పెడతా. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక మేము మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాము. మా ముగ్గురికి ఒక కోరిక ఉందన్నమాట. అది కోరిక ఏం కోరిక అని అంటే, ఇప్పుడు చెప్తా, మూడు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి నాలుగు ఉన్నాయి యాక్చువల్లీ. వీటి మీద కూసుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం, కానీ మమ్మల్ని కూసోనిస్తారో కూసోనియ్యారో. వి కెన్ సిట్ ఆన్ దిస్, వి కెన్ సిట్ ఆన్ దిస్. Yes, for us, for us. We can sit. ఈవినింగ్ వెల్కమ్. ఓకే, మేము కూర్చోవచ్చు అంట. కాకపోతే మేము ఎవరం కూడా కూర్చునే పరిస్థితుల్లో లేము, మేము ముగ్గురము. ఇక్కడ మరి ఇక్కడ వచ్చేసినాం బ్రేక్ఫాస్ట్ కి అయితే మేము ముగ్గురం. నేను సహర్ అయితే మిల్క్ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇంకా ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టిర్రు. వి వాంట్ హాట్ మిల్క్. ఎక్స్క్యూజ్ మీ, హాట్ మిల్క్, హాట్ హాట్ చాయే, హాట్ హాట్ మిల్క్, నాట్ హాట్ మిల్క్. సేమ్ 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 బట్ డిఫరెంట్. నో మనీ నో హనీ, దుబాయ్ గోస్ టు హెవెన్, బ్యాంకాక్ గోస్ టు బ్యాంకాక్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రూట్స్ అయితే రూమ్కి ఆర్డర్ పెట్టేసుకున్నాము మెల్లిగా తిందామని చెప్పి. పాలు మాత్రం కొన్ని తాగేసి కొన్ని తీసుకొని పోతున్నాం. ఏది ఇది సాత్విక, అది వెనకాల వస్తుంది హీరోయిన్ లాగా, బ్లర్ ఉంది ఏందే సినిమాకి పోతాం. మొత్తానికి అయితే మేము ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. మొత్తానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఫ్రూట్స్ తప్ప ఇంకా మేమేం తినోతని ఫిక్స్ అయిపోయినాం, ఎందుకంటే అట్లున్నాయి అనమాట ఫ్రూట్స్. మా రూమ్ అయితే మంచిగా ఉంది కదా, డిస్క్రిప్షన్ లో వేస్తా. ఏంది రెండు ఎవరికి? నేను ఓన్లీ వాటర్ మిలన్ చెప్తే ఈడు అన్ని ఫ్రూట్లు పట్టుకొచ్చింది. మేము చిరక్ ఫ్రూట్ చెప్పాము, అయితే మీ దాంట్లో వాటర్ మిలన్స్ తినేస్తారే. మా రూమ్ అయితే భలే ఉంది కదా, డిస్క్రిప్షన్ లో పెడతా ఏ రూము ఎక్కడ బుక్ చేసుకున్నాము. చాలా రిచ్ గా అనిపిస్తుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం అని అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు. భలే ఉంది చూసారా, దిస్ ఈజ్ అవర్ రూమ్ వ్యూ. ఇప్పుడు మేము రీల్స్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట, చీరలు కూడా తెచ్చుకున్నాము. ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం సేపట్లో చీరలు కట్టుకోకుండా నార్మల్గా డ్రెస్లు వేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్, మా డ్యాన్స్ మాస్టర్ ఉందనమాట, ఇప్పుడు ఈమె మాకు డ్యాన్స్లు నేర్పిస్తుంది. ఓకేనా? ఓకే. ఏ పాట మీద చేస్తున్నాం పాట పాడు. బబ్లింగం, జంపింగం, ఇట్లుంటది నిజంగా అమ్మాయిలు అమ్మాయిలు వస్తే. ఓకే, అయితే మేము ఇప్పుడు స్నానాలు గిట్ల చేసుకొని రెడీ అయిపోయినాం. బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ గిట్ల తిన్నాం కదా, ఇంక ఇప్పుడు మేము ముగ్గురం రెడీ అయినాం. ఏ చెప్పులు వేసుకోవాలో ఇప్పుడు వాళ్ళకి అర్థం అయితలేదు అనమాట. చెప్పులు వేసేసుకో, నీకు మా నా నీ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అయితే నాయి. ఓకే, అదనమాట మ్యాటర్. సో మొత్తానికి చెప్పులు కూడా సెట్ అయిపోయినాయి మావి. చెప్పులు చెప్పులు చూస్తారా మ్యాచింగ్, ఇట్లా వేసుకున్నాం అనమాట చెప్పులు. ఇక మేము పోతున్నాం. ఎక్కడ పోతున్నాము అంటే మంచి రెస్టారెంట్ యూట్యూబ్ షార్ట్స్ లో చూసింది అనమాట. ఇప్పుడు మేము ఆ రెస్టారెంట్ కి పోతున్నాం తినడానికి. ఓకే, ఏం తింటామో చూపిస్తా చూడండి. ఓకే, మేము మొత్తానికి కార్ అయితే ఎక్కేసినాం, ఇప్పుడు రెస్టారెంట్ కి పోతున్నాం అనమాట తినడానికి. చూడండి ఏ రెస్టారెంట్ కి పోతున్నాము. కాదు చుట్టూ ఏనుగులే, స్టిక్కర్లు పెట్టిర్రు ఇక్కడ మాకు, దానికి కూడా పెట్టిర్రు, నాకు కూడా పెట్టిర్రు. చూసాను నా స్టిక్కర్ ఇట్లా ఉన్నాయి అనమాట. ఇంకా పోతున్నాము, ఆగు, నీ స్టిక్కర్ నా వీడియోలో తీసినాను ఆల్రెడీ. ఫంటాస్టిక్, దిస్ ఈజ్ ఫ్లోటింగ్ మార్కెట్ పటాయా. నన్ను తీయవే. హలో,
ఇది యాక్చువల్లీ ఇక్కడ కాకుండా బ్యాంకాక్ లో ఇంకా పెద్దది ఉంటది ఫ్లోటింగ్ మార్కెట్, అది చాలా బాగుంటది. దిస్ ఈజ్ నథింగ్, నేను అంతకు ముందు వెళ్ళిన ఫ్లోటింగ్ మార్కెట్ ఈజ్ డిఫరెంట్. ఇది ఓకే ఓకే ఓకే. మొత్తానికి అయితే మేము ఇక్కడ ఇది ఎక్కేసినాము. చూడవే సార్, ఇది చూడు ఫ్లోటింగ్ మార్కెట్. చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి అందరూ. ఇక చూడండి ఫ్లోటింగ్ మార్కెట్ లోపల మొత్తం ఎట్లుందో. మొత్తము క్యూట్ క్యూట్ గా ఉన్నాయి. కాకపోతే మేమేమో టాయ్ బాత్ తీసుకురాలేదు. కార్డు ఉంటుంది కదా, ఏదైనా కార్డ్ స్వైప్ చేయొచ్చు అనుకుంటే ఈడనంట మొత్తం ఓన్లీ క్యాష్ ఏనంట. ఇంకా చూడండి ఫ్లోటింగ్ మార్కెట్ అంతా. అమ్మ ఫ్యాన్లు అన్న కొందామే తల్లి, ఈ ఫ్యాన్లు, ఈ ఫ్యాన్లు కొనుక్కోవాలి ఒక్క నిమిషం. ఇక్కడ చూసిర్రా ఏంటి అనుకుంటున్నా, రోస్టెడ్ పాక్. ఇవేంటివి చూసిర్రా, ఫ్రైడ్ డక్ మౌత్ అంట ఇది, పాత మూతి. ఇవేమో క్రాబ్స్ బుడ్డ బుడ్డవి. ఇదేమో ఇక మొత్తం ఏ ఇగో చూడవే క్రొకడైల్, క్రొకడైల్ చూడవే. ఇది సచ్చిందా బతికిందా కూడా అర్థమవుతలేదు. ఈ కొడుకులు ఏరు పెడితే అది చంపి పడేస్తారు తింటారు. ఇది చూడు బుడ్డ క్రొకడైల్ పాపం, దీనికి ప్రాణం కూడా రావాలి కాలేదు తింటారు కదా మళ్ళీ. ఇక్కడ చూసిర్రా జల్ల పురుగులు, ఇంకా అదేంటివి ఏమేమి అంటారు కదా బాంబ్స్, మొత్తం కాక్రోచ్లు. మళ్ళీ అక్కడ ఎంటర్కాయల పురుగులు. వీళ్ళు అయితే మంచిగా ఎట్లా బాంబ్స్ ఇట్లా తింటున్నారు వద్దులే అమ్మో. ఏమైనా మంచిగా తింటుంది, ట్రై చేస్తావా డార్లింగ్? నువ్వు కూడా నేను తినను అమ్మో. ఇవి పురుగులే, అన్ని పురుగులు, మనం వీటిని చూస్తే భయపడతాము. వీళ్ళేమో కొనుక్కొని తింటారు వామ్మో. వీళ్ళు ఎట్లా తింటారు, ఒకరికొకరు తినిపించుకుంటారు పాడుగాను వామ్మో. ఇక్కడ చూడండి ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో, ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ మార్కెట్లో వీళ్ళ కాస్ట్యూమ్స్, వీళ్ళ అటైర్స్ వీళ్ళు ఇక్కడ వేసుకొని. వా ఎంత బాగుందో. ఫ్లోటింగ్ మార్కెట్లో షాపింగ్ ఇట్లా చేసినాము. ఇప్పుడు ఇక్కడ టెర్మినల్ 21 అని చెప్పేసి ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్లో నా అమ్మగారి కోసం, అంటే నా వయసు బంగారం కోసము, ఆ కాకా బుర్రాను ఏదో తెమ్మని చెప్పింది, చిన్న చిన్న బొమ్మలు, ఆ బొమ్మలు కొనడానికి అని పోతున్నా. కాకపోతే ఇక్కడ పండ్లు కనబడుతున్నాయి చూడండి, ఫెంటాస్టిక్. అసలు ఎంత మైండ్ బ్లోయింగ్, ఫ్రెష్గా ఉంటాయి చూపిస్తాను ఆగండి. అసలు ఏమన్నా ఫ్రెష్గా ఉంటాయా అనే పండ్లు ఇడ, అబ్బా ఏమన్నా ఉన్నాయా? ఇవి లీచీస్, చింతకాయలు, లీచీలు, బాడీగా ఈడ క్యాబోళ్ళు ఏడబడితే ఆడ దింపేస్తారు. నువ్వు అట్లా ఫీల్ కాకు, ఆపేసిండు దా. మనం ఎటు వెనకాల ఉన్నట్టుంది డార్లింగ్. ఇక్కడ లైవ్ లాబ్స్టర్స్ ఉన్నాయి చూడండి, దిస్ ఇస్ లైవ్. ఇక్కడ తెలుగులో రొయ్యలు అంట లాబ్స్టర్స్. అయ్యే ఇవి పీతలు రొయ్యలు కాదు, ఇవి లాబ్స్టర్స్. రొయ్యలు పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది ఎంటకిచ్చా, దీన్ని కట్టి పడేసారు. దీన్ని ఒకసారి ఇట్లా ముట్టుకోవే ఏం కాదు, ఏ ముట్టుకోవే ఏం కాదు. లొకేషన్ అంతా ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఈడ ఇట్లా చూసిర్రా పెద్ద పెద్ద రొయ్యలు. ఇవి చూడు ఇదేందే ఇంత పెద్దగా ఉంది ఏందో ఇది. అమ్మో ఏందే ఇది, టెంటాకిల్స్ అంటారు కదా అది, ఫ్రెండ్లీ సీ ఫుడ్ అంట. ఇవి నాకు ఇవి ఇష్టం, నేను ఇవి తింటా. నత్తలు, నత్తలు కాదు ఇవి, అది మెజల్స్ సంథింగ్ ఏదో అంటారు. ఇవి చాలా బాగుంటాయి, నేను తిన్నే మనం తిన్నాం కదా బాలీలో, బాగున్నాయి. ఓకే అయితే మొత్తానికి ఇప్పుడు టెర్మినల్ 21 పోతున్నాం అనమాట. ఇప్పుడే రోడ్ క్రాస్ చేసినాము. ఇక్కడ పైసలు ఏమైనా విత్డ్రా చేసుకుందామా అని ఆలోచిస్తున్నాము. అంటే కార్డ్ పనిచేస్తాయి కదా, మాల్లో కార్డ్స్ పనిచేస్తాయి. ఇవేంటివే సరేలేండి, అయితే ఇదన్నమాట విషయం. ఏం స్కిన్ కేర్ అంటే సరేలే, ఎందుకులే మాల్ మేము ఎక్కడ పోవాలో అక్కడే పోతాం మాల్కి. కాకపోతే నడుస్తున్నాం అలా నైట్, నైట్ మళ్ళీ మేము అల్కజార్ షో పోతున్నాం. అదనమాట మేము పోయే మాల్. ఇప్పుడు అక్కడెక్కడో ఆపిండు కార్ డ్రైవరు, అక్కడ నుండి ఇట్లానే నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసినాము. అయితే ఇక్కడ ఈ మాల్లో హైలైట్ ఏంటంటే, మనము ఇలా పైకి వెళ్తుంటాం కదా ఎక్స్కలేటర్ మీద,
వెళ్తుంటే ఇట్లా ప్యారిస్ ఇటలీ అరైవల్ డిపార్చర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది ఈ టాప్. టెర్మినల్ 21కి వచ్చినాము, లోపల ఎంటర్ కాగానే హెచ్ఎండము. హెచ్ఎండంలోనైతే ఏం చెయ్యం, ఎందుకంటే మనం హైదరాబాద్లో కూడా ఉంటుంది కాబట్టి. ఇలాంటి జిల్ జిల్ జిగేల్ జిగేల్ టాప్స్, కొంచెం ట్రెండీ ట్రెండీగా ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉండే టాప్స్ అలాంటివి కొనుక్కుందామని చూస్తున్నాము. దట్ వాజ్ క్యూట్ యాక్చువల్లీ. ఏ ఐ విల్ షో మై అటైర్, చూడండి దిస్ ఇస్ మై అటైర్. ఇప్పుడు మేము అక్కడ నుండి ఇక్కడ ప్యారిస్కి వచ్చేసాము అన్నమాట. బ్యాంకాక్ నుండి ప్యారిస్కి వచ్చాము. చూడండి మీకు ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే, ఏమంటారు డార్లింగ్ దీన్ని, వావ్ సో బ్యూటిఫుల్. ఏమో ఇక్కడ వరకు వచ్చామంటే నిజంగానే వెళ్తామేమో కదా. ఎస్ నెక్స్ట్ ట్రిప్ అదే ప్లాన్ చేసుకుంటాం. అయితే మేము ఇక్కడ మాల్కి వచ్చినాం కదా, షాపింగ్ చేస్తున్నాము. షాపింగ్ చేస్తుంటే ఇక్కడ మా ఫ్రెండ్ సాత్విక అని ఒకరు ప్రపోజ్ చేస్తున్నారు. ఎంత బాగున్నాడంటే చెప్తున్నాను కదా అబ్బాయి. సో ఫైనలీ ఓకే చెప్పేసింది. చూడండి చూపిస్తున్నా, ప్రపోజ్ చేస్తున్నాడు. వావ్ ఓకే చెప్తున్నావా లేదా డార్లింగ్. రింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు, రింగ్ పెట్టిండు. ఇంకా వాడికి అట్లట్లే ఒకసారి నేను చేసుకున్న తర్వాత. సో ఇదన్నమాట మాల్. ఓకే సో యాక్చువల్లీ ఇప్పుడు షాపింగ్ అని చెప్పేసి వచ్చినాం అనమాట. ఇందాక మా ఫ్రెండ్ సహర్ కృష్ణన్ ఒక బ్యాగ్ తీసుకుంది, ఇప్పుడు నేను కూడా ఒక బ్యాగ్ తీసుకుందామని అనుకుంటున్నా. ఒకసారి చూస్తా, అనేది రికార్డ్ చేయలేదు డార్లింగ్. ఓకే సో అప్పటి నుండి వైషుకి ఫొటోస్లో పెట్టిందనమాట ఏ బ్యాగ్ నచ్చింది అని చెప్పేసి. సో అది చెప్పిందనమాట నాకు, ఇట్లాంటిది ఒక బ్యాగ్ నచ్చింది అని చెప్పింది. సో ఆ బ్యాగ్ తీసుకుందామని అనుకుంటున్నా. ఇవన్నమాట బ్యాగ్స్. సో ఆమెతో చాటింగ్ చేసినాను. చాటింగ్ చేస్తే ఆమెకి నచ్చిన బ్యాగ్ ఈ బ్యాగ్ బాగుంది అని చెప్పి చెప్పింది అనమాట. దిస్ వన్ గుడ్ అని చెప్పి పెట్టింది. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ బ్యాగ్. సో బ్యాగ్ కొన్నది ఫైనల్గా. ఇక ఇప్పుడు మేము మాల్లోకి నుంచి బయటకు వచ్చేసినాం ఇక్కడ స్ట్రీట్ సైడ్. అయితే సహర్కి ఇక్కడ ఇది ప్రమగన్నేటి జ్యూస్ కావాలంటే అనార్ పండు రసము. సో ఇక పట్టు నా బ్యాగ్లో నుంచి తీసుకో క్యాష్. ఇవి ఇది కూడా బాగుంటుంది యాక్చువల్లీ, దాని లోపల గింజలు ఉంటాయి కానీ పల్లిగుట్లలానే పాడైతాయి అవి. మన ఇద్దరికి మ్యాంగో. ఏ ఇవన్నీ నా అమ్ముగాడికి ఫేవరెట్ సూషీ. వావ్ అమ్ములు చూడమ్ము, నీకు కావాల్సిన ఎన్ని 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 వెరైటీల్లో ఉన్నాయో. ఇక్కడికి వస్తే నువ్వు ఎన్ని తింటావో బంగారం. అమ్ముగాడికి ఇష్టం ఇవన్నీ, అమ్మగడికి కావాల్సిన ఫుడ్ అనుకుంది ఇక్కడ. ఈడ మనుషులకే కాదు ఫుడ్ కూడా మామూలు స్టైల్ లేదుగా. ఇక్కడ చూసిర్రా కళ్ళద్దాలు ఎట్లా పెట్టిర్రు. వాట్ ఈస్ దిస్? ఆక్టోపస్. ఓకే ఆక్టోపస్ పెద్ద సైజ్ కూడా ఉందే. ఇది లార్జ్, ఇది ఎక్సెల్, భలే పెట్టిర్రుగా. ఏ చూసిర్రా ఇక్కడ ఏముందో. ఓ మై గాడ్ నోరు చూడే పెద్దగుందో. అడిగావు కదా నే ఇందాక క్రొక్కడైల్ ఉంటాయా కాక్రోచ్లు ఉంటాయా అని. ఫ్లోర్ లెదర్ బ్యాగ్ బ్లడ్ ఫ్రెష్ మీట్ దాన్ని దాని పాటలు ఏ పాటు దాన్ని వచ్చి పాడైతే లేరు. ఇక మాది షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కు ఇక్కడ ఎక్కనిక అని చెప్పి బ్యారం ఆడుతున్నాము. ఇదేమో బేరం ఆడుతుంది. ఓకే ఫైనల్ 150 బాత్. ఏ రావేని అమ్మా లాస్ట్ 150 అంటున్నాడు. ఓకే కమ్ డైరెక్ట్ హోటల్. తర్వాత నవ్వు వస్తుంది డార్లింగ్ మనకి వీడియోలు చూసుకుంటే. ఓకే ఇక మేము జలం తింటారు, గట్టిగా పట్టుకోండి మనకి. ఆడు డక్కుమని చెప్పేసి ముందరికి తిప్పుతాడు. అయితే మొత్తానికి పటాయాలో బాగా ఎంజాయ్ చేసినాం మేము. రేపు బ్యాంకాక్ పోతున్నా. బ్యాంకాక్ భాషలో మాట్లాడుతుంది, మాట్లాడుతూ 4900 బాత్ ఓన్లీ. ఓకే 1 బాత్ 2.27 రూపీ ఇండియన్. నో డిస్కౌంట్. అమ్మా
అయితే మేము ఇందాకే ఇంటికి వచ్చేసాం అన్నమాట. మా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని ఇప్పుడు అల్కజార్ షో కోసము రెడీ అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మేము అల్కజార్ షోకి పోతున్నాం అన్నమాట. కూర్చున్నాం క్యాబ్ లో. ఓకే, ఇప్పుడు మేము అల్కజార్ షోకి పోతున్నాం అన్నమాట. క్యాబ్ వాడు చాలా లేట్ గా వచ్చిండు. 18 మినిట్స్ అయింది క్యాబ్ బుక్ చేసుకోవడానికి. ఓ సారీ అమ్మాయిని, ఎందుకంటే క్యాబ్ డ్రైవర్ ని కూడా చూడలేదు. ఇక మేము పోతున్నాము. 9:30 షో ఉంది. ఆల్రెడీ టైము 9:20 ఇడనే అయింది. 15 నిమిషాల్లో మళ్ళీ మాకు బీచ్ టైం అయింది. మేము పోయేసరికి షో స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. చూద్దాం అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందో. ఇటు చూడే, మంచి కూస్తుంది ముద్దగా ఇది ముందు. అంతే అమ్మాయి కదా అందుకని. సరేలే, లైట్ తీసుకో ఇంకా. అల్కజార్ షోకి వచ్చేస్తాం మేము యాక్చువల్ గా. అయితే ట్విస్ట్ ఏంటిదంటే 9:30 షో, 9:34 అయ్యింది. ఓకే, పంపిస్తాను నేను ఇక్కడ. ఇది అల్కజార్ షోకి వచ్చేసినాం. కొంచెం ఫేమస్ రికార్డ్ చేయొద్దు అన్నమాట. వాళ్ళతో ఫోటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో వి విల్ గో అండ్ టేక్ ఫోటోగ్రాఫ్స్ విత్ దెం. అల్కజార్ షో వెళ్ళేసి బయటకు వచ్చేసినాము. ఇక్కడ వీళ్ళందరూ బయట ఉన్నారన్నమాట. గ్రూప్ అందరితో ఒకటేసారి దిగడానికి 3000 బాత్ అంట. దగ్గర 7700 అనుకోండి. అందుకని చెప్పి మేము ఫొటోస్ ఏం దిగట్లేదు. ఆల్రెడీ లోపల చూసినాం కదా. 300 బాత్ అయిన ఉంటే మేబీ మేము అందరితో ఫోటో వీడియో తీసుకునేటోళ్ళము. బట్ దట్స్ ఓకే. ఓకే, మొత్తానికి అల్కజార్ షో అయిపోయింది. ఫొటోస్ వీడియోస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ తినేసి మేము రూమ్కి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మేము అక్కడ అల్కజార్ షో నుండి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. రూమ్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. కాకపోతే సాత్వికకి అలా నాకు బీచ్ చూపించవా అని చెప్పేసి అన్నది. బీచ్కే నిన్ను చూపిస్తాను అని చెప్పేసి తీసుకొని వచ్చింది అనమాట. పాపం పక్కన వాళ్ళకి బీర్లు వదిలిపోయింది. పాపం బీర్లు మొత్తం సాగబడ్డట్టే పడ్డాయి మా ముందు. అంటే మేము తాగట్లేదు, తినట్లేదు, చెడ్డ పనులు ఏం చేయట్లేదు కాబట్టి మందు అలా మా దగ్గరికి పాక్కుంటూ వస్తుంది. చూడండి అదనమాట. అయితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మీకు చూపిస్తా. చిన్నప్పటి నుండి ఒక షో చూస్తుంటే, ఇప్పుడు ఆ షో కోసం వద్దులే కానీ, ఇప్పుడు ఆ షో కోసం వద్దు కానీ, నేనేం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. అంతే, అక్కడ నుండి ఇట్లానే నడుచుకుంటూ వస్తుంటే మాకు ఇక్కడ ఒకటి కనబడ్డది. ఏందో చూడండి, ఇది నా అమ్ము బంగారం కోసము, నా రాజావారి కోసం తీస్తున్న వరల్డ్ స్కేరియస్ట్ హాస్పిటల్ అంట. 2nd ఫ్లోర్లో పోదామా అని అనుకున్నాము. కానీ మాకు అంత గుండెధైర్యం లేదు. చెడ్డ పనులు చేయడానికే గుండెధైర్యం లేదు. ఇంక ఇట్లాంటివి పోయినామంటే నిజంగానే కింద నుండి ఉచ్చబడుతుంది మాకు. ఎందుకు వచ్చిన లొల్లి అని చెప్పి పోలే. ఉట్టి బయట నుండి చూపిస్తున్నా చూడండి. ఇట్లా బీచ్ 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 చూడడానికి అని చెప్పేసి వచ్చినాం. కంటడాయిన్ బీచ్కి వచ్చేసినాం చూడండి. కానీ ఇక్కడ మొత్తం అంతా వేరేలా ఉందన్నమాట. అంటే బీచ్ డే టైంలో బాగుంటుంది చల్లగా. ఇప్పుడైతే మంచిగా ఉంది. అక్కడ పటాయా అని రాసింది చూసిర్రా. ఓకే, మొత్తానికి మేము మా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక పోతాం. సహర్ అక్కడ క్యాష్ ఇస్తుంది. ఈ జీపుల్లోనే తిరుగుతున్నాం అనమాట ముగ్గురము వచ్చిన దగ్గర నుండి అనుకుంటున్నాం. కానీ ఏదో తిరగాలన్నట్టు తిరుగుతున్నాము. కానీ ప్రాపర్గా క్యాబ్స్ బుక్ చేసుకుంటేనే చాలా చీప్గా, అంటే మంచిగా ఏమంటారు, ఏసీలో కూర్చొని పోవచ్చు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇట్లాంటివి కూడా అన్నట్టు ఇవి ఎక్కుతున్నాం అంతే. ఏమైంది, ఇంకా వస్తలేదు. అంతలో మనం నడుచుకుంటూ పోదాం రావే. ఓకే, అయితే ఇప్పుడు మేము రూమ్కి వచ్చేసాం అనమాట. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయినాము. స్నానాలకి ఇట్లా చేసుకున్నాము. చేసేసుకొని ఇంకో ఇట్లా ఏమంటారు రోటీ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని తింటున్నాం. నేనేమో ఇక్కడ కూర్చొని తింటున్నా మెట్ల మీద. వాళ్ళేమో సోఫాలో కూర్చొని తింటున్నారు. ముద్దుగా చూపిస్తున్నాను చూసిర్రా. వాళ్ళు ఎట్లా ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు మంచిగా ముద్దు కూర్చొని. ఇకన్నా నేనేమో ఇట్లా కూర్చున్నాను ఇక్కడ. టైం ఎంత అవుతుంది తెలుసా? అప్పటి నుండి ఫోన్ మాట్లాడుకుంటే బిజీ ఉండే నేను. 1:30 ఇప్పుడు నేను తింటున్నా.
ఓకే, ఇంకా మేము తినేసినాం. తినేసి ఇంకా పడుకోవడానికి రెడీ అవుతున్నాం. ఈ రోజుకి నేను ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తా. ఇప్పుడు నేను నా రాజావారితో ఫోన్లో మాట్లాడుతున్నాను అనమాట, వీడియో కాల్లో. హాయ్ చెప్పు రాజా. నానా, సో నా కొడుకుతో మాట్లాడుతున్నాను వీడియో కాల్. ఇంకా వీడితో ఫోన్ మాట్లాడేసి ఇంకా నేను పడుకుంటా. సో మీ అందరికీ కూడా గుడ్ నైట్. రేపు నేను ఇంకో ఫ్రెష్ వ్లాగ్తో మళ్ళీ చేస్తా ఇంకో బ్లాగ్ అంతే. ఓకే, బాయ్ ఎవ్రీవన్.